వెల్కమ్ బ్యాక్. మెదక్ ఉప ఎన్నికల పోరు ఎంత గరం గరంగా ఉందో, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మాటలు కూడా అంతే గరంగా వినిపిస్తున్నాయి. ప్రసాద్ గారు, నిరంజన్ గారు అంటున్నారు, ఒక ఎన్టీఆర్తో చంద్రబాబు నాయుడుతో మాత్రమే తెలంగాణ ప్రజలు తలెత్తుకుని తిరుగుతున్నారు, అంటే తెలంగాణ ప్రజలను అవమానించడమే ఈ మాటలని ఆయన అంటున్నారు. అది అర్ధరాహిత్యమైన ఆరోపణ అండి. పటేల్ పట్టువారి వ్యవస్థ రద్దు దగ్గర నుంచి, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు దగ్గర నుంచి, ఇవన్నీ ఏంటంటే ఒక విపరీతమైన ఒక పాజిటివ్ సామాజిక మార్పును తీసుకొచ్చింది తెలంగాణ ప్రపంచం. అంతకుముందు నేను విద్యార్థిగా చదువుకుంది అయితేనేమి, లేకపోతే తెలంగాణలో నా మిత్రుల ద్వారా నేను విన్నదైతేనేంటి, ఈ గడి వ్యవస్థ అనేది ఉండేది. భూస్వాములు పల్లెటూళ్ళలో ఎస్పెషల్లీ స్మాల్ టౌన్స్లో విపరీతంగా సోషల్ డామినేషన్ తీసుకొచ్చి కుటుంబాలని, కొన్ని సామాజిక వర్గాలను పైకి రాకుండా చేశారు. అది గమనించి ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లోనే ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి ఒక లాగా ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక సోషల్ ఫ్యాబ్రిక్ని మార్చగలిగారు, నంబర్ వన్. రైట్. కానీ ఇప్పుడు మాత్రం సుధాకర్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు మీ పార్టీని, ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండదు, ఇంకా ఇది ఆంధ్ర పార్టీ అని. అది అగైన్ ఒక అపోజిషన్ పొలిటికల్ పార్టీ చేసే ఒక అర్థం లేని ఆరోపణే తప్ప, ఇక్కడ తెలుగుదేశానికి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది, మేము అందరం ఉన్నాం, నేను తెలంగాణ నుంచి వచ్చున్నాను, ఎందుకు మాట్లాడుతాను, ఎట్లా, నేను ఇక్కడ చదువుకున్నాను, ఇక్కడ పుట్టి పెరిగాను, ఇక్కడ ఉంటున్నాను. డెఫినెట్గా మీరు అనేది ఒక స్టాటిస్టికల్ సపోర్ట్ ఉండాలి. తెలంగాణ గొప్పతనం ఏంటంటే ఒక స్టాటిస్టికల్గా సంఖ్యాబలం లేకుండా అర్థం లేని ఆరోపణలతోటి మసిపూసి మారేడుకాయ చేసి మాటల యుద్ధంలో గెలవటమే తప్ప, మళ్ళీ అడుగుతున్నాను, మీరు ఇప్పుడు మాట్లాడాల్సింది మీ ప్రభుత్వంలో మీరు ప్రజల కోసం ఏం చేస్తున్నారు. ఇందాక సర్వే ఎగ్జాంపుల్ చెప్పాను, చాలా తీవ్రమైన విషయం, అది గమనించాలి మనం. 6,000 కోట్ల రూపాయలు ఒక మూర్ఖపు నిర్ణయంతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ప్రజలందరూ వచ్చి పాల్గొన్నప్పుడు దాన్ని ప్రజలందరూ వచ్చి పాల్గొనటం వేరు. పద్ధతి ఏంటంటే ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు నేను చెప్పిన తెలుగుదేశం పార్టీ తరఫున దీన్ని సిస్టమేటిక్గా చేయండి, మీరు మంచి పనులు చేస్తే సపోర్ట్ చేస్తాం, తెలంగాణ ప్రజలకు మీరు మేలు కోరి మాకు ఇక్కడ ప్రజలకి పరిపాలన సపోర్ట్ చేస్తాం. అది లేదే, మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, నేను పట్టిన కందులు మూడే కాళ్ళు అన్నారు, చివరికి ముందు రోజు కోర్టు మొట్టికాయ అడగొద్దని చెప్పే వరకు మీరు నిద్రపోలేదే, చివరికి ఏం సాధించి ఇవ్వాలి. ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాం సుధాకర్ రెడ్డి గారు, వన్ మోర్ టైం, మీరు ఇప్పటికైనా చెప్పండి ప్రజలకి మీ సర్వే లక్ష్యాలు ఏంటి, సర్వే ద్వారా మీరు సాధించింది ఏంటి, తద్వారా ప్రజలకు ఉపయోగం ఏంటి, దాని వల్ల ఎకనామిక్ వాల్యూ ఏంటి చెప్పండి. చేతన అయితే ఈ విషయం సర్వే గురించి చాలా, ప్రసాద్ గారి సర్వే గురించి మనం ఇప్పటికే చాలా చాలా చర్చించున్నాం. ఒక మాటలో మీ సర్వే ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందా, అది ఒక మూర్ఖపు నిర్ణయం అని ప్రసాద్ ఏ ప్రయోజనం చేకూరుతుందో చెప్పండి. అలాంటి విమర్శలకు ప్రజలకు ఏం సమాధానం మీరు చెప్పగలుగుతారు? నాయకుడు ప్రసాద్ గారు దాంట్లో ఆ వివరాలు చూస్తే 9 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చిన, ఎక్కువ చెప్పకుండా ఒక 9 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినాం కాబట్టి గణాంక వివరాలు స్పష్టంగా తెలిస్తే మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రజలను చైతన్యపరిచాడు, ప్రజలందరూ కూడా అవగాహన చేసుకున్నారు కాబట్టి, ప్రజలు దాంట్లో భాగస్వాములు అయ్యారు కాబట్టి సక్సెస్ అనేటువంటి ఒక మాట చెప్తున్నాం. కానీ మీకు అర్థమైతే లేదు, మీరు వచ్చినప్పటి నుంచి గణాంక వివరాలు అన్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ వినియోగం ఎక్కువ కానీ ఉత్పత్తి తక్కువ, కాబట్టి ఉత్పత్తి మీ ఎన్టీ రామారావు అయినా మీ చంద్రబాబు నాయుడు అయినా ఆ విషయాన్ని మీరు సామాజికంగా అన్నారు, కానీ ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా కరెంటు ఉత్పత్తి జరగాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో 30 ఏళ్ల నుంచి ఒక్క వినండి, ఒక్క మీరు గణాంక వివరాలు చెప్పమంటే చెప్తాను కదా ఒక్కొక్క దాని విషయంలో, అయినప్పటికీ కూడా ఇక్కడ బొగ్గు ఉత్పత్తి జరిగింది. ప్రసాద్ గారు నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, మీరు గణాంక వివరాలు అన్నారు కాబట్టి చెప్తున్నా. కరెంటు ఉత్పత్తి ఉన్నట్టయితే వినియోగం ఎక్కువ ఉన్నది కాబట్టి ఉత్పత్తి చేయవలసిన అవసరం ఉంది. మీరు శిలా పలకాలు వేసుడే తప్ప శంకరపల్లిలో గ్యాస్ ఆధారితం అని అంటారు, నేదునూరులో గ్యాస్ ఆధారితం అంటారు, కేవలం శిలా పలకాలు వేస్తే ఇంతవరకు దాని మీద ఆమోదం చేయకపోతే. అదేవిధంగా మీరు ప్రాజెక్టుల విషయం, తెలుగుదేశం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ ఉంది, వారి మీద సరే అధికారంలో ఉన్నటువంటి వారు, వారు 30 ఏళ్ళు వీరు 110 సంవత్సరాలు అని చెప్తూ వస్తారు కాబట్టి అందుకొరకే ఛాలెంజ్ చేసి నిరంజన్ గారు అన్ని విషయాలలో కూడా వెనకబడి ఉన్నాము. ప్రజల అవసరానికి మీ ప్రభుత్వాలే కారణమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి సుధాకర్ రెడ్డి గారు, ఈ రోజు మీ పార్టీకి సంబంధించినటువంటి 3 ముగ్గురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ పార్టీ గతంలోనే వారు టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా మారిపోయారు, ఈ రోజు జాయిన్ అవుతున్నారు అఫీషియల్ గా. ఇప్పుడు ఏంటంటే ఇది ప్రజల ఎవరు ఎక్కడ ఏ పార్టీలో జాయిన్ అయినా గానీ ప్రజలన్నిటికి జరిగేదంటూ ఏం లేదు, వాళ్ళు వాళ్ళ రాజకీయ ఉనికి గురించి వాళ్ళు జాయిన్ అవుతున్నారు. కౌన్సిల్లో అనేది వీళ్ళకి మెజార్టీ లేదు కాబట్టి రేపు ఏదైనా బిల్లు వస్తే కౌన్సిల్లో కూడా పాస్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు చేర్చుకోవటం జరుగుతూ ఉంది.
దీంతో ప్రజలకు అనేది ప్రజల మీద ప్రభావం కానీ ప్రజలకు లాభంగా జరిగేది కానీ ఒరిగేది కానీ ఏం లేదు. ఈనాటి రాజకీయ వ్యవస్థలో ఏమైపోయిందంటే అన్ని అనైతికమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ అనైతిక కార్యక్రమాల్లో ఇదొక అనైతిక కార్యక్రమం. రాజ్యం పోసింది రాజశేఖర రెడ్డి అని మళ్ళీ వాళ్ళు సరే. ఇప్పుడు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు అవే చేస్తున్నాయి. ఈవెన్లే కాంగ్రెస్ దాని గురించి ప్రస్తావించడం నేను చెప్తాను. అదే చెప్తా ఉన్నాను. అంటే వారు అనేది ఏంటంటే ఇద్దరు నాయకులు కూడా కేవలం లీడర్లు మాత్రమే మీ దగ్గరికి పదవులు ఆశించో ఇంకోటి ఆశించో వస్తున్నారు తప్ప ప్రజలు రావడం లేదు, కార్యకర్తలు రావడం లేదు అనేది గారు ఇవాళ వారు కూడా గమనించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలతోటి ఆధారమైనటువంటి ఒక నాయకులు కాబట్టి వారు వస్తున్నారంటే ప్రజలు వచ్చినట్టు లెక్క అనేటువంటి ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడే రాజకీయ పరిణతి చెందినటువంటి నాయకుడు కాబట్టి అట్లా ఇతర పార్టీలు వారిని ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. మేము చేసుకుంటేనే అది అన్యాయం, వారు చేసుకుంటేనే అది సక్రమం అంటే ఎట్లా? కాబట్టి ఎవరైనా కానీ ఇలా ప్రజలు ఏం కోరుతున్నారంటే ఏ నియోజకవర్గంలో కానీ ఇలా అధికార పార్టీలో ఉన్నట్టయితే నాలుగు పనులు చేసడానికి అవకాశం ఉంటుంది, మన ప్రాంతం అభివృద్ధి ఎంతది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆ నాయకులను ప్రేరణ చేసి వాళ్ళని పార్టీలో కేసీఆర్ అంటే అభిమానం అని కానీ టీఆర్ఎస్ అంటే అభిమానం అని కాకుండా అధికారంలో ఉంది కాబట్టి మా పనులు జరగాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇంకోటి ఏంటంటే చేరుతున్నారనే మాట ఉన్నారు. 90 రోజుల సిద్ధాంతపరంగా కాదు, 90 రోజుల పరిపాలన చూసిన తర్వాత సమగ్రమైనటువంటి విధానాల రూపకల్పన జరుగుతుంది, విధానాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరుగుతుంది, రాజకీయ అవినీతి అంతం చేస్తా అనేటువంటి ఒక మాట చెప్పారు. కాబట్టి ఇంతకన్నా ఎక్కువ ప్రజలందరూ కూడా మీరు ఆశిస్తారు. ప్రభుత్వ యంత్రాంగమే అస్తవ్యస్తంగా ఉంది, 3 నెలలు ఒక దారికి రాలేదు. ఏఐఎస్ ఆఫీస్ ఎక్కడో తెలియదు. ఇప్పుడు ఇవ్వాలి ప్రస్తుతం జరిగింది. మీరు ఏమి సాధారణంగా ప్రజల గురించి ఆలోచిస్తున్నారు చెప్పండి. 3 నెలల్లో మంచిగా జరిగిన నిర్ణయాలంటే నాకు నేను మెచ్చిన నిర్ణయాలు, నాకు నచ్చిన నిర్ణయాలు. ఒకటి బోనాల పండుగను ఏది స్టేట్ ఫెస్టివల్ చేయటం, తర్వాత ఏది అది కూడా చెప్తాను బతుకమ్మ పండుగను స్టేట్ ఫెస్టివల్ చేయటం. ప్రజలు బోనాలు కావాలని నేను డిమాండ్ చేయడం జరిగింది, ఒప్పుకోవడం జరిగింది. రాజరెడ్డి గారు వారు మెచ్చుకుంటూనే విమర్శలు చేస్తున్నారు, కేవలం ఇట్లాంటి వాటిలో చేశారు కానీ ప్రజలకు ఏం చేయటం. నేనే చెప్పిన 4 కోట్ల సబ్సిడీ ఇచ్చిన ఇవాళ అందరినీ కూడా వర్గీకరణ చేస్తున్నాం. రైతులు ఎవరు, రైతులలో ఎటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి, మొన్న 15 ఆగస్ట్ నాడు 3 ఎకరాల భూమి ఇస్తామని ప్రతి జిల్లాలో కొంత గుర్తింపు పొందినటువంటి దళితులను గుర్తించి దానికి అనుకుని ఎస్ మేనిఫెస్టోలకు కళ్యాణ లక్ష్మి అనేటువంటి ఒక స్కీమ్ పెట్టి ఇవాళ పిల్లలు ఆడపిల్లలకు పెళ్లి అయ్యాలంటే అబ్బా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది, ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయకపోయినా సంతోషం కలిపి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బంగారు తల్లి పెట్టే ఆచరణలోకి రాలేక పాపం మాది సుధాకర్ రెడ్డి గారు, ప్రసాద్ గారు, ఏదైతే రైతు రుణమాఫీ విషయంలో ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అన్నటువంటి ఒక లిస్ట్ వేశారు, ఈ లిస్ట్ ఇప్పుడు వేయకూడదు అన్నటువంటి టీడీపీ నుంచి బీజేపీ నుంచి విమర్శలు వస్తున్నాయి, అది కరెక్ట్ అంటారు? అంటే ఎలక్షన్ దృష్టిలో ఈ లిస్ట్ వేసినట్టుగా చూడాలా, రాష్ట్ర వ్యాప్తంగా మేము లిస్ట్ వేశామని వారు చెప్తున్నారు? ఇప్పుడు ఏం చేసిందంటే ఏం చేస్తానో రెండు మూడు కామెంట్స్ ఇచ్చారు, మీరు దయచేసి నన్ను అలవ చేయండి మాట్లాడడానికి. నంబర్ 1, ఇందాక నా అనుభవం గురించి మాట్లాడారు, తీవ్రంగా ఖండిస్తున్నాను దాన్ని. ఒక సెక్టోరియల్ ఎక్స్పర్ట్గా చెప్తున్నాను, పవర్ గురించి ఒక 30 సెకండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3000 మెగావాట్లు 30 నెలల్లో ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు, ఆ రోజే చెప్పాం మాట్లాడే ఆ రోజు చెప్పాం. 2.5 ఏళ్లలో మీరు ప్రొడ్యూస్ చేయడం కాదు శంకుస్థాపన చేయండి అన్నాం. తర్వాత అది అక్కర్లేదు, ఛత్తీస్గఢ్ నుంచి మాకు ఓగా అవతలనే ఉంది వైర్లేసి తీసుకొస్తామన్నారు. ఈ మభ్య పెట్టే మాటలు మానేయండి, కాంక్రీట్గా తెలంగాణ రైతులకి ప్రజలకి మీరు ఎట్లా పవర్ ఇస్తారో చెప్పండి. 1, మీరు ఇవ్వలేమనే మాట ఒప్పుకోండి. 5000 మెగావాట్ల మిగిలి ప్రాజెక్టు కూడా అక్కడ కరెంట్ ఉత్పత్తి అవుతామంటే దాన్ని కైవసం
చేసుకున్నటువంటి ఒక పార్టీ అవసరం అయితే మీరు ఎన్నికలు రద్దు చేస్తామనేటువంటి ఒక మాట చెప్తావు ఏమిటండి ఇది జరిగినాయి ఇక్కడ ఉంటుంది డిస్అగ్రిమెంట్ హాస్ బీన్ యువర్ కార్నర్ స్టోన్ ఆఫ్ రన్నింగ్ గవర్నమెంట్ హియర్ మీరు తెలంగాణలో ఎక్కువగా విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్నది దానికి అనుగుణంగానే ఇక్కడ అగ్రిమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి కరెంటు విషయంలో మీరేమైనా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరెంటు విషయంలో తెలంగాణకు నష్టం చేస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండొద్దు అనేటువంటి వ్యాఖ్యలు సుధాకర్ రెడ్డి గారు చేస్తున్నారు. తప్పుడు ఆరోపణ. మీరు వింటే అర్థం. ఆ రోజున కేసీఆర్ గారు కూడా అంది ఏంటంటే విభజనలో కొన్ని ఒప్పుకున్నాం, కొన్ని పొందాలంటే కొన్ని ఉదయాలు చేస్తున్నాను, మీకు నాకు తెలియకుండా జరిగిందేం లేదు అన్నారు. ఇవాళ వచ్చాము నాకు తెలియకుండా అది జరిగింది ఇది జరిగింది అన్నారు. విభజనలో ఇది కాంప్లెక్స్ ప్రాసెస్, అది మేము ముందు నుంచి చెప్తాను. ఇంత కాంప్లెక్స్ ప్రాసెస్ని అందరూ కూర్చొని మాట్లాడుకొని సరి చేసుకొని అర్థం చేసుకొని కామన్ అగ్రిమెంట్కి రావాల్సిన విషయాల్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తూతూ మంత్రంగా చేసి మన మీద రుద్దేశారు ఇదని ఆ రోజు చెప్పాను. ఇప్పటికేమవుతుందంటే ఆఫ్టర్ యాక్షన్స్ ఇవాళ మనం చూస్తాం. విభజన గురించి చాలా మాట్లాడుకుందాం, కంక్లూజన్ కి వస్తున్నాం. ఎలక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం, వలసల గురించి మాట్లాడుకుందాం. మీ జిల్లా నుంచి ఈ రోజు 5వ తారీఖు ఒక సీనియర్ లీడర్ చేరబోతున్నారు. ఖమ్మం జిల్లా రాజకీయ ముఖ చిత్రమే మార్చేస్తాం, టీఆర్ఎస్ వైపు మొత్తం ఖమ్మం జిల్లా రాబోతుంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా టీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి. అలాంటి పరిస్థితి ఉందా ఖమ్మం జిల్లాలో? రాజకీయ ముఖ చిత్రమే మారదండి. ఒక ముఖ్యమైన విషయం చెప్తా ఉన్నాం, మీరు ఏ ప్రామిసులు చేసి అధికారంలోకి వచ్చారో, ఏ రకంగా ఏ సామాజిక వర్గాలకి ఏ సోషల్ గ్రూప్స్కి మీరు పొలిటికల్ మోటివేట్ చేసి వాళ్ళకి పదవులు అధికారాలు అబ్బుజేద్దాం అని చెప్పారో అది నిలబెట్టుకోండి. అది వదిలేసి ఈనాడు తెలంగాణ వాదాన్ని బలపరచకుండా వేదిక గోడ పంచుకొని తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకుల కోసం మీరు వెంపర్లాడటం అనేది పెద్ద రాజకీయ కార్యకర్తలే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి పట్టుకోవాలి. ఈ రోజు ఇద్దరు ఎమ్మెల్యేలు ఖమ్మం నుంచి జాయిన్ అవుతున్నారు, మరికొంతమంది జాయిన్ అవ్వబోతున్నారు, జడ్పీ చైర్మన్ ప్రకటించారు. ఇదంతా టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అనుకోవాలా? టీఆర్ఎస్ పదవుల మీద వ్యామోహంతోనూ అధికార కాంక్షతోనూ కుటుంబ ప్రయోజనాల కోసం రాజకీయ సులాభాల కోసం నాయకులు వస్తుండొచ్చు, వాళ్ళని నివారించి ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళని నివారించి చేతనైతే ఎలక్షన్ లో నిలబడండి, గెలిచి మా పార్టీకి రండి అని చెప్పాల్సిన విజ్ఞత చూపించండి. నిజంగా రాజకీయాల్లో నైతికంగా ఒక విలువలను పాటించాలంటే ఎవరైతే పార్టీలు మారుతున్నారో వాళ్ళు ఎన్నిక కాబడిన వారైతే ఎంబడే రిజిగ్నేషన్ చేసి మళ్ళీ రావాలి. అది మండలి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి డిప్యూటీ చైర్మన్ ఓటేశారు వాళ్ళకి. ఇంకా మనం నైతికత గురించి మాట్లాడటానికి ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆయన మారింది కదా, ఆయన కూడా యాంటీ డిఫెక్షన్ బిల్లుకు అనేది లోబడే ఉంటాడు కదా, ఉంటాడు కదా. సుధాకర్ రంజన్ గారు మాట్లాడినా, ప్రసాద్ గారు మాట్లాడినా, ఇవాళ విలువల గురించి ఎవరం కూడా మాట్లాడేటువంటి అవకాశం లేదు. ఇక రెండవది ఎందుకంటే అది మనం అందరం కూడా మీరేనే ఇప్పుడు ఆ ప్రసాద్ అన్నట్టుగా మీరు నేర్పిన విద్యనే నీరదాక్ష అన్నట్టుగా మీరే నేర్పిన మాకు బలం ఎందుకంటే మా ఖమ్మంలో మాకు బలం లేదు, మా పార్టీ బలహీనంగా ఉన్నటువంటి ఒక మాట. అనైతిక చర్యలకు మేము దిగుతలే, మీరు దిగుతారు ఎందుకంటే మీరు చూపిస్తూ వచ్చాను. కానీ ఇవాళ మాకేందనంటే అక్కడ ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఒక ప్రజల ఒత్తిడి మేరకు ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కానివ్వండి, మదన్ లాల్ కానివ్వండి, కొరం కనకయ్య గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కేవలం ఒక పార్టీ అనే కాదు, కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల నుంచి కూడా అందరు కూడా టీఆర్ఎస్ పార్టీ త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికలు అక్కడ చూద్దాం. అక్కడ మీరు అన్నట్టుగా బలం ఈ నాయకులందరూ రావడం టీఆర్ఎస్ బలం పెరుగు, టీఆర్ఎస్ గెలుస్తుందా ఆ పార్టీ గెలుస్తా తెలుస్తుంది ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో. మనం దాన్ని సవాల్గా తీసుకుంటాం, ఇప్పుడు సవాల్ తీసుకుంటుంది. చెప్పండి ఒక మాట చెప్పండి, ముందు మీరు బాధ్యతగా చేయాల్సిన పని ఒకటి ఉంది సుధాకర్ రెడ్డి గారు. అదేంటంటే ఏ ప్రజాప్రతినిధులు అయితే వాళ్ళ ఆకర్ష పథకంలో మీరు పార్టీలోకి అనైతికంగా ఆహ్వానిస్తున్నారో వాళ్ళని రిజైన్ చేయమనండి, వాళ్ళతో రిజైన్ చేయిపోయండి.
వాళ్ళతో మరోసారి దాని గురించి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ రెడ్డి గారు, నిరంజన్ గారు, ప్రసాద్ గారు. ఇది ఈ రోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ వన్.